హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి, లైఫ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి, ముఖ్యంగా ఒక 25 ఇయర్స్ అబ్బాయి కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాడు. అతనికి ఒక 50,000 శాలరీ వస్తుంది. ఈ శాలరీని ఎలా ప్లాన్ చేసుకోవాలి, తను ఏం ప్లాన్ చేసుకుంటే ఫైనాన్షియల్గా సక్సెస్ అవుతాడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేది కొన్ని స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా కొన్ని లెక్కలు వేసుకుంటూ ముందుకెళ్దాం. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రఘు అనే ఒక ఎంప్లాయ్ ఉన్నాడు. అబ్బాయి ఇప్పుడే జాయిన్ అయ్యాడు జాబ్లో, 24 ఇయర్స్ అనమాట అతనికి. సో 50,000 శాలరీ అంటే అన్నీ పోను, టేక్ హోమ్ 50,000. సో ఈపీఎఫ్ కూడా కట్ అయిపోతుంది. సో ఇప్పుడు చేతికొస్తున్న ఈ 50,000ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఒక క్యాలిక్యులేషన్స్ షీట్ ఓపెన్ చేస్తున్నాను, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో రఘు ఏజ్ వచ్చేసి 24 ఇయర్స్, ఇతని శాలరీ 50,000. ఓకే, ఇతనికి ఎవ్రీ ఇయర్ ఒక 10% శాలరీ హైక్ అవుతూ ఉంటుంది. 10% ఇన్ఫ్లేషన్ ఎంత, 7% కదా, దానికన్నా ఇంకొక 2-3% శాలరీ హైక్ అవుతుంది. సో ఈ హైక్ను కూడా నేను ఓన్లీ 10% ఎందుకు తీసుకున్నానంటే, ఎగ్జాంపుల్కి ఇతనికి ఒక్కోసారి 20%, 30% కూడా హైక్ అవ్వచ్చు. జాబ్ మారినప్పుడు ఇంకొంచెం ఎక్కువ కూడా అవుతుంది హైక్. ఒక్కొక్కసారి కరోనా లాంటి సిచ్యువేషను, రెసిషన్ లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు జాబ్ లేకుండా ఉండొచ్చు, లేదా తక్కువ శాలరీ కూడా రావచ్చు. సో ఇవన్నీ కూడా లెక్క చూసి 24 ఇయర్స్ వ్యక్తి 50 ఇయర్స్ వరకు తన ఇన్కమ్ కనుక జస్ట్ ఒక 10% కనుక హైక్ అయిపోతూ ఉంటే తన ఇన్వెస్ట్మెంట్ ఎలా ప్లాన్ చేసుకుంటే ఫైనాన్షియల్గా బాగా సక్సెస్ అవుతాడు. సో ఈ రఘుకి పెద్ద బర్డెన్స్ లేవు, ఇప్పుడే జాబ్ వచ్చేసింది, ఇంట్లో అమ్మ నాన్న కూడా వెనక్కి డబ్బులు ఇవ్వాల్సినంత పెద్ద అప్పులేం లేవు. సో అమ్మ నాన్న ఇంకా ఏదో వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు. సో వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంది, ఇతని మనీని ఇతను ప్లాన్ చేసుకోమన్నారు అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తాడు రఘు, కొత్తగూడెం లాంటి ఒక స్మాల్ టౌన్ నుంచే వచ్చాడు. ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, పెద్ద రిచ్ ఏం కాదు. సో పైసా చూస్తూ వచ్చాడు అతను. కాబట్టి ఈ శాలరీని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలని తనకు ఒక క్లారిటీ ఉంది. ఈ 50,000 శాలరీలో ఒక నాలాంటి ఒక ఫైనాన్షియల్ అడ్వైస్ దగ్గరకు వచ్చాడు ఎలా ప్లాన్ చేసుకోవాలి అని. సో నేను ఒక ఐడియా ఇచ్చాను, జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇదంతే. ఈ ఐడియాలో ఏం చేశానంటే 50% శాలరీ సేవింగ్స్ పంపించేయని చెప్పాను. 25,000 శాలరీలో 25,000 సేవింగ్స్కి వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ నేను చెప్పిన ఫార్ములా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మైనస్ ఎక్స్పెన్సెస్, ముందు ఇన్వెస్ట్మెంట్ చెయ్యి, మిగిలింది మాత్రమే ఎక్స్పెన్సెస్కి అని చెప్పా. సో 25,000 తన ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. సో 25,000 ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేశాడు, ఎగ్జాంపుల్కి 12% ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఓపెన్ ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం. సో ఇవన్నీ కూడా 12% దాదాపుగా రిటర్న్స్ ఇస్తాయి కదా. సో నేను మ్యూచువల్ ఫండ్ని ఒక రిఫరెన్స్గా తీసుకుంటా, 12% ఇంట్రెస్ట్ ఇచ్చే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఇంత అమౌంట్ ఒకే ఫండ్లో పెట్టకూడదు, ఇండెక్స్ ఫండ్స్లో ఒక 2-3 డివైడ్ చేయాలి. ఓకే, సో నేను ఒక్క ఫండ్నే బేసిక్గా తీసుకొని 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుందాం. సెకండ్ ఇయర్కి వచ్చేవరకు రఘుకి 10% శాలరీ పెరిగింది. ఈ ఇన్వెస్ట్మెంట్ స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. పెరిగిన శాలరీలో కూడా ఇతని ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక 10% పెంచాడు. ఓకే, ఎగ్జాంపుల్కి శాలరీ 55,000 అయింది కదా, నెక్స్ట్ ఇయర్కి వచ్చేవరకు 25,000 కాస్త 27,500 అంటే దాదాపుగా ఇంకొక 2,500 ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. థర్డ్ ఇయర్కి వచ్చేవరకు శాలరీ మళ్ళీ ఒక 10% పెరిగింది, దాంట్లో సగం అంటే మళ్ళీ స్టెప్ అప్ ఇతను కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంకొక 10% పెంచాడు. శాలరీ పెరుగుతున్న కొద్దీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు. సో థర్డ్ ఇయర్కి వచ్చేవరకు 30,250 రూపీస్. సో ఆ ఇయర్ అంతా. ఫోర్త్ ఇయర్కి వచ్చేవరకు 33,275 రూపీస్. ఇలా శాలరీ పెరిగిన ప్రతి ఇయర్ అందులో 50% పెంచుకుంటూ పోతున్నాడు. 7 ఇయర్స్ ఇలా చేసుకుంటూ వచ్చాడు, తన ఏజ్ 30 వచ్చింది. సో ఈ 7 ఇయర్స్లో రఘుకి దాదాపుగా ఈ స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్ 7 ఇయర్స్లో 43 లాక్స్ వచ్చింది. 43 లాక్స్ 65,000 ఇక్కడ హైలైట్ చేస్తున్నా చూడండి, 43 లాక్స్ 65,000. సో మ్యారేజ్ కొంచెం మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు కాబట్టి అప్పటిదాకా వాళ్ళ ఇళ్ళల్లో మ్యారేజ్ ఒక 5 లాక్స్లో అయిపోయేది, రఘు ఒక 10 లాక్స్లో మ్యారేజ్ చేసుకున్నాడు. సో 43 లాక్స్ 65,000 అయింది. ఒక పక్క ఈ 25,000 శాలరీ ఉంది కదా,
ఈ 25,000 శాలరీలోనే నలుగురు ఫ్రెండ్స్తో కలిసి ఒక రూమ్లో ఉంటున్నాడు. సో రూమ్ ఖర్చులు మొత్తం ఒక 10,000 అవుతుంది. ఇంకొక 10,000 తన ట్రాన్స్పోర్ట్ తన ఖర్చులు కుంచుకుంటున్నాడు. ఒక 5,000 ఇంటికి పంపిస్తున్నాడు. ఓకే, సో అమ్మ వాళ్ళని ఏదో సేవ్ చేసుకున్నాను, ఒక 5,000 ఇంటికి పంపిస్తున్నాడు. ఇలా 7 ఇయర్స్కి వచ్చేవరకు రఘు శాలరీ వచ్చేసి 88,000 అయింది. ఓకే, ఇందులో 50% ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతుంది. ఎంత? 44,268 రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళింది. మిగిలిన 44,000 ఏదైతే ఉందో తనకు తన మిగిలిన శాలరీలో అన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ మిగిలినది ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నాడు. సో రఘుకు 30 ఇయర్స్ వచ్చింది. సో ఫండ్ ఎంత వచ్చింది? 43,65,000 ఫండ్ అయింది సేవింగ్స్ అంతా. ఓకే, సో అలాగే శాలరీ నుంచి కూడా ఇంకొద్దిగా మొత్తం ఖర్చు కాకుండా 44,000 ఏం ఖర్చు చేసుకుంటాడు. సో కొంచెం అమౌంట్ని ఇంట్లోకి పంపిస్తే, ఊర్లో పంపిస్తే అక్కడ కూడా చిట్టి చేసి ఒక 5 లాక్స్ దాకా అమౌంట్ అది కూడా అయింది. సో దాదాపుగా ఈ మ్యూచువల్ ఫండ్లో నుంచి ఒక 10 లాక్స్, ఇంట్లో అమ్మ వాళ్ళు వేసిన ఒక చిట్టి నుంచి ఒక 5 లాక్స్, 15 లాక్స్లో పెళ్ళి చాలా అద్భుతంగా చేసుకున్నాడు. రఘు వాళ్ళ మిస్సెస్ కూడా చదువుకుంది, అమ్మాయి కూడా జాబ్ చేసేంత స్కోప్ ఉంది. ఓకే, బట్ ఇప్పుడు ఆ అమ్మాయి జాబ్ చెయ్యకపోతే ఎలా అనే ఒక స్కోప్లోనే మనం డిస్కస్ చేస్తున్నాం. సో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఏం చేశాడంటే, మ్యారేజ్ అయిన ఇయర్ నుంచి 31 ఇయర్స్ నుంచి ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో 50% చేసేవాడు కదా, దాన్ని తగ్గించేసి 25%కి తీసుకొచ్చాడు. ఆల్రెడీ బ్యాలెన్స్ ఎంత ఉంది మ్యూచువల్ ఫండ్లలో? ఇప్పుడు బ్యాలెన్స్ 33,65,000 ఉంది. అది యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంది, అది నడుస్తుంది అట్లనే. ఇన్వెస్ట్మెంట్ నెల నెల ఎస్ఐపి చేసే ఇన్వెస్ట్మెంట్ని ఒకటేసారి 25,000 తగ్గించాడు, అంటే 25% తీసుకొచ్చాడు. సో ఈ రోజున రఘు శాలరీ ఎంత? 88,000 కదా. 88,000లో జస్ట్ 25% అంటే 24,359 రూపీస్ ఇంక ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇంతకుముందు 44,000 దాకా చేశాడు కదా, ఇప్పుడు ఆ శాలరీలో 24,359 అంటే 25%. మిగిలిన 75% ఏం చేశాడంటే, ఒక మంచి లొకాలిటీలో, మంచి కమ్యూనిటీలో ఒక 15-20 వేలకి రెంట్కి ఫ్యామిలీ రాగానే మంచి ఇల్లు తీసుకున్నాడు. ఓకే, సో 20,000 పోయింది, ఇంకొక 30,000 చేంజ్, 33,000 చేంజ్ ఉంటుంది కదా. లైఫ్ని బాగా హ్యాపీగా ఫ్యామిలీతోటి బయట డిన్నర్స్కి వెళ్ళడం, మంచిగా తినడం, ఓకే, ఫ్యామిలీకి కావాల్సిన ఖర్చు అంతా పెట్టడం, ఫ్యామిలీతోటి అప్పుడప్పుడు ఇండియాలో కొన్ని టూర్స్కి వెళ్ళడం, ఇవన్నీ ఆ శాలరీలోనే ప్లాన్ చేసుకుంటున్నాడు. సో రఘు 33 ఇయర్స్కి ఏజ్ వచ్చింది. సో జాబ్ చేయబట్టి దాదాపుగా 10 ఇయర్స్ అవుతుంది. సో ఫ్యామిలీ కూడా కొద్ది ఇల్లు తీసుకుంటే బాగుంటుంది, ఎన్ని రోజులు ఈ రెంట్లో ఉంటామని అంటున్నారు. అందుకని ఏం చేశాడంటే, అదే ఇయర్ ఇల్లు ప్లాన్ చేసుకుంటున్నాడు. అదే ఇయర్ బాబు కూడా పుట్టాడు, పెద్ద బాబు, ఫస్ట్ బాబు. ఓకే, సో ఇప్పుడు ఈ సంవత్సరం రఘుకి బాగా డబ్బులు అవసరం పడింది. ఇల్లు తీసుకోవాలి, ఎట్ ద సేమ్ టైం బాబు కూడా పుట్టాడు, ఫస్ట్ బర్త్డే చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ 10 ఇయర్స్కి వచ్చేవరకు ఈ 10% హైక్ చొప్పున రఘు శాలరీ వచ్చేసి 1,18,000. ఓకే, సో మామూలుగా మ్యారేజ్ అయ్యే టైంకి ఎంత ఉంది అది? 88,000 ఉండే. సో 10% పెరుగుతూ పెరుగుతూ అది 1,18,000కి వచ్చింది. సాఫ్ట్వేర్ జాబ్ కూడా పెరుగుతాయి, ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 1,18,000 వచ్చింది. సో దీంట్లో దాదాపుగా తన ఇన్వెస్ట్మెంట్ కూడా ఏ ఇయర్ పెరిగితే ఆ ఇయర్లో 25% ఇన్వెస్ట్ చేసుకుంటూనే వచ్చాడు. ఇప్పుడు రఘు ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ఆ మిగిలిన 33 లాక్స్ ప్లస్ ఇప్పుడు దీంట్లో శాలరీ నుంచి చేస్తున్న రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ ఇవి రెండూ కలిపి 59,30,000 అయింది. 59,30,000. సో రఘు 29,000 ఇన్వెస్ట్మెంట్ తీసేస్తే 1,18,000లో మిగిలిన అమౌంట్ ఉంది కదా. సో దాదాపుగా రఘు శాలరీ 88,000 దాకా మిగులుతుంది, 88 చేంజ్, కటింగ్స్ అన్నీ పోను. ఓకే, ఇన్వెస్ట్మెంట్ కూడా పోను. సో ఈ సంవత్సరం నుంచి తను ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాడు. తను ఎంతలో బడ్జెట్లో తీసుకోవాలనుకున్నాడు అంటే, ఒక 70 లక్షల్లో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాడు. సో 70 లక్షల్లో ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు, సో 59,30,000 అయింది కదా ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. ఈ 10 ఇయర్స్లో మ్యారేజ్ కొద్దిగా తీశాడు 10 లాక్స్, మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. 59,30,000 అయింది. దీంట్లో నుంచి ఇప్పుడు ఈ ఇయర్ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాడు కదా. సో శాలరీ 88,000 దాకా మిగులుతుంది కదా. ఈ శాలరీలో మొత్తం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంది, అంటే ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకున్నాడు, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకున్నాడు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకున్నాడు. ఓకే, అమ్మ నాన్నకు కూడా ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. సో తను ఆల్రెడీ ఇంటి రెంట్ కడుతున్నాడు, ఫ్యామిలీకి కావాల్సినంత తీసుకుంటున్నాడు హ్యాపీగా. ఓకే, ఎట్ ద సేమ్ టైం కొంచెం కొంచెం అందులోనే అమౌంట్ ఇయర్లీ కొంచెం సేవ్ చేస్తున్నాడు. వీటితోటి ఫ్యామిలీని ట్రిప్పులకు తీసుకెళ్తున్నాడు. అంత ప్రశాంతంగా ఉంది. 88,000తో మంచిగా ప్లాన్ చేసుకోడు. ఎందుకంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మరీ లగ్జరీకి వెళ్ళిపోవట్లేదు, ప్లాన్స్ దాటకుండా వెళ్తున్నాడు అనుకుందాం. సో ఇప్పుడు ఇక ఇల్లు తీసుకుంటున్నాడు.
ఇల్లు తీసుకుంటే ఏమైంది, ఇప్పుడు ఇంట్లో ఆల్రెడీ తనకు సేవింగ్స్లో నుంచి 20 లాక్స్ బయటకు తీసాడు. ఎంత ఉంది, 59,30,000 ఉంది కదా, అందులో 20 లాక్స్ డౌన్ పేమెంట్కి తీసేసాడు. ఇంకొక 3 లాక్స్ బాబు ఫస్ట్ బర్త్డేకి కూడా తీశాడు. సో ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే యావరేజ్గా 36 లాక్స్ ఉంది. మ్యూచువల్ ఫండ్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, యావరేజ్గా 36 లాక్స్ ఉంది. ఓకే, ఇల్లు ఎంతలో తీసుకుంటున్నాడు, 70 లాక్స్ ఇల్లు తీసుకున్నాడు. అన్నీ కలుపుకుంటే 70 లాక్స్ దాకా అయింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కలుపుకుంటే 70 లాక్స్ అయింది. అది కొద్దిగా ఊరు చివరిలోనే తీసుకున్నాడు. 20 లాక్స్ డౌన్ పేమెంట్ కట్టేశాడు. ఇంకొక 50 లాక్స్కి లోన్కి వెళ్ళాడు. 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి దాదాపుగా ఇతనికి 44,000 ఈఎంఐ పడుతుంది. ఆల్రెడీ 84,000లో 44 పోతే 40,000 మిగులుతున్నాయి. ఈ 40,000 తోటి పిల్లోడు ఇంకొక 2 సంవత్సరాలు నర్సరీకి వస్తాడు, వాడు ఫీజు కట్టాలా, ఓకే, పండక్కి పబ్బానికి ఊరెళ్ళడానికి, ఇల్లు గడవడానికి, ఈ మిగిలిన అన్నిటికి కూడా 40,000లోనే ప్లాన్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏం తగ్గేలా, వస్తున్న శాలరీలో 25% దాన్ని యాస్టీజ్ ఉంచాడు. అది పోను, ఇన్వెస్ట్మెంట్ పోను, మిగిలిన అమౌంట్లో 84,000 దీంట్లో 44,000 ఏమో ఈఎంఐకి వెళ్ళిపోతుంది, మిగిలిన 40,000తో ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్సూరెన్స్లు, పిల్లోడి ఫీజుకి, ఇంటి ఖర్చులకి, మిగిలిన వాటికి అన్నిటికి కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో 30కి మ్యారేజ్ అయింది, 32కు కొడుకు, అలాగే ఒక ఇల్లు తీసుకున్నాడు. 35 ఒక 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇంకొక కూతురు పుట్టింది, 34లోనే పుట్టింది, 35కి బర్త్డే చేయాలి. ఇప్పుడు పిల్లల హాస్పిటల్ ఖర్చులకు కూడా తను ఆల్రెడీ ఇన్సూరెన్స్లో ప్లాన్ చేసుకుని ఉన్నాడు, కాబట్టి చేతి నుంచి పెద్ద అమౌంట్ పడట్లేదు. అతనికి ఏదైతే శాలరీలో మిగులుతుందో, ఆ 40,000 ఏదో మిగులుతుంది కదా, అందులో నుంచే అన్ని ప్లాన్ చేసుకోగలుగుతున్నాడు. బాగుంది. సో ఇప్పుడు కూతురు పుట్టింది, ఇంకొక 3 లాక్స్ అవసరం పడింది. సో ఈ రోజుకి తన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఎవ్రీ ఇయర్ స్టెప్ అప్ చేసుకుంటూ పోతున్నాడు కదా, సో ఇల్లు కొన్న దగ్గర నుంచి మళ్ళీ యాజ్ టీజ్గా తన శాలరీలో 25% ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఒక 36 లాక్స్ బ్యాలెన్స్ ఉంది. తర్వాత ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేస్తుండే, ఈ 3 ఇయర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ ఇవి రెండూ కలుపుకుంటే 54 లాక్స్ 60,000 అయింది. ఈసారి ఏం చేశాడంటే పాప బర్త్డేకి ఒక 4 లాక్స్ తీశాడు, ఫస్ట్ బర్త్డే కాబట్టి. ఓకే, 15 లాక్స్లో మంచి కారు కొన్నాడు. సో ఇది కూడా బయటకు తీసాడు. సో దాదాపుగా 19 లక్షలు బయటకు తీసేస్తే మళ్ళీ 35 లాక్స్ 50,000 తన ఇన్వెస్ట్మెంట్స్లో ఉంది. సో ఆ తర్వాత నుంచి ఇక మధ్యలో ఏం ఖర్చులు పడలేదు. ఇలా రఘుకి 45 ఇయర్స్ ఏజ్కి వచ్చేవరకు శాలరీ 10% చొప్పున పెరుగుతుంది. సో ఆ పెరిగిన శాలరీలో ఇన్వెస్ట్మెంట్ పెరిగినప్పుడల్లా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఆల్రెడీ 35 లాక్స్ దాకా అమౌంట్ ఉంది. ఇప్పుడు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ రెగ్యులర్గా కంటిన్యూ చేశాడు. 2.44 క్రోర్స్, 2,44,00,000 తన సేవింగ్స్ పోగయ్యాయి. 2,44,00,000. సో 45 ఇయర్స్కి వచ్చేవరకు రఘు శాలరీ ఎంత ఉంది, దాదాపుగా ఈ 10% చొప్పున పెరుగుతూ పెరుగుతూ 3,50,000 అయింది. 3,50,000 శాలరీ, అందులో తన ఇన్వెస్ట్మెంట్కి 87,500 25% యాజిటీస్గా తీసేసి, ఓకే, ఆ మిగిలిన 3,50,000లో 87 పోతే, లేదా 90 పోయింది అనుకుందాం, 3,50,000లో ఓకే 90 పోతే దాదాపుగా 240, ఈ 240లో 44 లోన్కి పోతుంది. మిగిలింది చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ మంచి స్కూల్లోనే పిల్లల చదువుకి ఎవ్రీ మంత్ ఇది కట్టేస్తూ, ఇయర్లీ కొంచెం అమౌంట్ సేవ్ చేస్తూ, ఆ అమౌంట్ తోటి కొద్దిగా ఫారెన్ ట్రిప్కి వెళ్ళడం కానీ, పెళ్ళిళ్ళకి వెళ్ళడం కానీ, సో ఇలా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని. ఎక్కడ కాంప్రమైజ్ ఏమి అవ్వట్లా, బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా రఘుకి 49 ఇయర్స్ వచ్చాయి. ఓకే, కానీ 45 ఇయర్స్ తర్వాత నుంచి రఘు చాలా సీనియర్ అయిపోయాడు, వర్క్ ఎఫిషియన్సీ తగ్గుతుంది కాబట్టి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే శాలరీ పెంచడం ఆపేశారు, ఇంక్రిమెంట్లు చేయడం ఆపేశారు. జస్ట్ ఆ 3,50,000 దగ్గరే ఆగిపోయింది. పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా, ఈ పెద్ద అబ్బాయిది ఇంటర్ అయిపోయింది, మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, పేమెంట్ సీటు. సో ఈ పేమెంట్ సీటు ఈ రోజున రఘు, ఈరోజు 24 ఇయర్స్ అయితే 17 ఏళ్ళు ఆ టయానికి వచ్చేవరకు ఈరోజున 20 లక్షలు ఉన్న ఆ పేమెంట్ సీట్ కాస్త అప్పటికి 1,00,000 అయిపోయింది. ఇన్ఫ్లేషన్ పెరుగుతూ పెరుగుతూ 1,00,000 అయింది. మంచి కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్, లైఫ్ బాగుంటుంది బాబుది. 45 నుంచి 49 వరకు ఇంక్రిమెంట్స్ ఏం లేవు, బట్ ఆ వస్తున్న శాలరీలో 87,000 ఆ ఇన్వెస్ట్మెంట్ అయితే ఆపలేదు. ఆ ఇన్వెస్ట్మెంట్ పోను, మిగిలింది ప్లాన్ చేసుకుంటున్నాడు రఘు. సో ఆ ఇన్వెస్ట్మెంట్ యాజ్ టీజ్గా నడిచింది. సో మొత్తం కలిపి రఘుకి 49 ఇయర్స్ ఏజ్ వచ్చేవరకు దాదాపుగా 3,57,00,000 అయింది బాస్ ఇన్వెస్ట్మెంట్. కంటిన్యూగా ఎక్కడ బ్రేక్ చేయకుండా తను ముందు ఇన్వెస్ట్మెంట్ తీసేశాడు, తర్వాత మిగిలింది ప్లాన్ చేసుకుంటున్నాడు. దీనివల్ల ఏమైంది, 3,57,00,000 అయింది.
ఓకే, దీంట్లో నుంచి ఏం చేశాడు, బాబు ఇంజనీరింగ్ కాలేజ్ కన్నా ఏది గొప్ప, ఆడు చదువుకునే ఏది గొప్ప కదా, 1,00,000 రూపాయలు తీసేశాడు, కాలేజ్ ఫీజు కట్టేశాడు. ఓకే, సో ఇప్పుడు రఘు దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది, 2,57,00,000 ఉంది. రఘుకు 52 ఇయర్స్, 39 నుంచి 52 ఇయర్స్కి వచ్చింది. 52 ఇయర్స్కి వచ్చేవరకు సేమ్ 87,500 ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. మధ్యలో ఒక్కసారి ఇప్పుడు బాగా బలవంతం చేస్తే ఒక 5% శాలరీ ఎక్స్ట్రా చేశారు, సో అది 38 దాకా వచ్చింది. ఆ 38కి తగ్గట్టే తను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాడు ఒక 3 ఇయర్స్. సో ఆల్రెడీ 2,59,00,000 ప్లస్ ఈ రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసింది, ఈ రెండు కలిపితే 3,81,00,000 అయింది. ఇప్పుడు పాపకు మంచి మెడికల్ సీట్ వచ్చింది, మంచి ప్రైవేట్ కాలేజ్లోనే వచ్చింది, బట్ పాపకు కూడా ఫీజు కట్టాలి. ఈ 3,81,00,000 నుంచి 1,00,00,000 తీసేసాడు, పాపకు ఫీజు కట్టేశాడు. ఇంకెంత ఉంది, 2.81 ఉంది. ఓకే, అప్పటికి రఘు ఏజ్ ఎంత వచ్చింది, 52 ఇయర్స్ వచ్చేసింది. సో 55K రిటైర్ అవ్వాలనుకుంటున్నాడు రఘు. ఇంటి ఈఎంఐ కూడా అయిపోయింది, ఇంకొక 44,000 మిగులుతుందన్న శాలరీలో. సో ఇటు ఒక 44,000 ప్లస్ ఇదొక 87,000 89,000 యాజ్ టీస్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చాడు ఇంకో 3 ఇయర్స్ 55 వచ్చేవరకు. సో ఆల్రెడీ ఉన్న బ్యాలెన్స్, ఆల్రెడీ ఈ హోమ్ లోన్ది కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఆల్రెడీ శాలరీలో 25% ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు కదా, ఇవన్నీ కలుపుకుంటే 4,51,00,000 వచ్చింది. తన శాలరీలో మిగిలినన్ని ప్లాన్ చేసుకున్నాడు, ఏది డిస్టర్బ్ కాలేవలే, ఇన్వెస్ట్మెంట్ 4,51,00,000 వచ్చింది. ఆల్రెడీ ఇల్లు కొని 21 ఇయర్స్ అవుతుంది, 20 ఇయర్స్ అవుతుంది కదా, దాని వాల్యూ కూడా, ఆ ప్రాపర్టీ వాల్యూ కూడా దాదాపుగా 70 లాక్స్ కొంటే ఈ 20 ఇయర్స్లో అది 2 కోట్లైంది, ప్రాపర్టీ 2 కోట్లైంది. అలాగే ఒక పెద్ద బాబు పుట్టిన దగ్గర నుంచి ఒక 10 ఇయర్స్ వరకు పార్ట్ టైంలో కోచింగ్ ఇచ్చేవాడు. ఈ కోచింగ్ ద్వారా దాదాపుగా ఒక 20-30 లాక్స్ వచ్చాయి. ఆ 30 లాక్స్ తోటి ఒక ఓపెన్ ప్లాట్ కొనుంచాడు. ఈ ఓపెన్ ప్లాట్ అది 10 ఇయర్స్ బ్యాక్ 30 లాక్స్ అయితే అది ఇప్పుడు ఒక 1 క్రోర్ అయింది. ఇప్పుడున్న ఇల్లు 2 క్రోర్స్, ఓపెన్ ప్లాట్ 1 క్రోర్, సేవింగ్ చేస్తే వచ్చింది 4,51,00,000 వచ్చింది. సో ఈ 4 మొత్తం ఎంత అయింది, దాదాపుగా 7,50. ఓకే, ఇది కాకుండా ఈపీఎఫ్లో దాదాపుగా ఎవ్రీ ఇయర్ ఈపీఎఫ్ కట్ అయిపోతూనే శాలరీ వచ్చింది కదా, ఈపీఎఫ్ కూడా దాదాపుగా 1 క్రోర్ వచ్చింది. ఇది రఘు ఇప్పటిదాకా ప్రాపర్గా 55 వచ్చే వరకు ప్లాన్ చేసుకున్న విధానం. ఈ 8.51 నుంచి పాపకి 1 కోటి రూపాయలు పెట్టి మంచిగా మ్యారేజ్ చేశాడు. బాబుకి తన శాలరీని తనకే ప్లాన్ చేసి మంచిగా కాస్ట్లీగా పెళ్లి చేసేసాడు. ఓకే, సో పాపకు 1 క్రోర్ పోయింది, 2 క్రోర్ పెట్టి కమర్షియల్ ఫ్లాట్ తీసుకున్నాడు, మొత్తం 3 క్రోర్ అయిపోయింది. ఇతని దగ్గర 5 ఉంది, ఈ 5లో 1 క్రోర్ని ఎస్డబ్ల్యూకి షిఫ్ట్ చేసుకున్నాడు, మిగిలిన 4 మాత్రం మ్యూచువల్ ఫండ్స్లోనే ఉంచాడు. ఓకే, దీంట్లో నుంచి 1 క్రోర్ తీసేసుకున్నాడు, 1 క్రోర్ని ఎస్డబ్ల్యూకి చేశాడు, 10 ఇయర్స్కి చేశాడు ఎస్డబ్ల్యూకి. ఈ 1 క్రోర్ని 10 ఇయర్స్కి చేస్తే మంత్లీ 83,000 దాకా అతనికి వస్తుంది మంత్లీ. ఓకే, ప్లస్ ఏదైతే కమర్షియల్ తీసుకున్నాడుగా ఫ్లాట్, దాని మీద రెంట్ నెలకు ఒక 20,000 వస్తుంది, అంటే నెలకు 1,00,000 రూపాయలు తనకి పెన్షన్ లాగా వస్తుంది, మిగిలిన అమౌంట్ మ్యూచువల్ ఫండ్లో అది ఇంట్రెస్ట్ పెరుగుతూ పోతుంది. ఓకే, ఇలా 55 నుంచి 65కి వచ్చిన తర్వాత 65 ఇయర్స్ ఏజ్లో మళ్ళీ ఈ అమౌంట్ ఏదైతే ఉందో, ఈ బ్యాలెన్స్ ఫండ్ ఏదైతే మొత్తం 8 ఉంది కదా, 8లో 1 క్రోర్ పెట్టి పాపకు పెళ్లి చేశాడు, ఇంకో 1 క్రోర్ పెట్టి ప్రాపర్టీ కొన్నాడు, ఇంకో 1 క్రోర్ తను ఎస్డబ్ల్యూకి తీసుకున్నాడు, దాదాపుగా 5 క్రోర్ ఉంది. ఈ 5 క్రోర్ని ఇన్వెస్ట్ చేశాడు, మళ్ళీ అందులోనే మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేశాడు, ఒక 10 ఇయర్స్ వెయిట్ చేశాడు. సో ఇప్పుడు అది దాదాపుగా 15-18 క్రోర్ అయింది. ఓకే, సో 65 ఇయర్స్ ఏజ్ వచ్చింది తనకి. ఈ 1 క్రోర్ నుంచి ఎస్డబ్ల్యూపి నెల నెల ఎస్డబ్ల్యూపి తీసుకోవడం వల్ల 83,000 ఎస్డబ్ల్యూపి వస్తుంది 10 ఇయర్స్కి. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఒక 20,000 ఏదైతే కమర్షియల్ ప్రాపర్టీ ఉందో దాని నుంచి కూడా రెంట్ వస్తుంది, 1 లాక్ తోటి లైఫ్ అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాడు. 65 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఏదైతే లంసమ్ అమౌంట్ ఉంది కదా, యావరేజ్గా సరే మార్కెట్ ఒడిదుడుకులు వచ్చిన ఒక 10 క్రోర్ అనుకుందాం. ఈ 10 క్రోర్లో ఒక 2 కోట్లు పెట్టి కొడుకు మంచి ఇల్లు కట్టించాడు, ఇంకో 2 కోట్లు పెట్టి కూతురుకు మంచి ఇల్లు కట్టించాడు, ఇంకో 6 క్రోర్ ఉంది. సో ఈసారి ఎస్డబ్ల్యూపీకి 2 క్రోర్ తీసుకున్నాడు, ఇంకా 4 క్రోర్ యాజ్టీజ్ అంతే ఉంది. సో దానికి నామినీగా పిల్లలు ఇద్దరు పేర్లు పెట్టాడు. సో 65 నుంచి 75 ఇయర్స్ దాకా ఫ్యామిలీని నెట్టుకుంటూ వచ్చాడు, మధ్యలో అవసరమైనప్పుడు కొంచెం అమౌంట్ తీసుకుంటూ వస్తున్నాడు. ఈ స్టోరీ మొత్తం, ఈ లెక్కలు మొత్తం ప్రకారం నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే,
ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మీ శాలరీ రాగానే అందులో నుంచి ఇన్వెస్ట్మెంట్కి తీయండి. మీకు మ్యారేజ్ అయ్యేంతసేపు పెద్దగా బాధ్యత లేకపోతే ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత చేయాలి, స్టెప్ వన్. స్టెప్ టూ, మ్యారేజ్ అయిన తర్వాత కూడా 25% ఇన్వెస్ట్మెంట్కి తీసిన తర్వాత మిగిలిన అమౌంట్ని మీరు అడ్జస్ట్ అయిపోవాలి. ఓకే, మీకు శాలరీ పెరుగుతున్న కొద్దీ ఇన్వెస్ట్మెంట్ పెంచుకుంటూ వెళ్ళిపోండి. ఒక ఏజ్ వచ్చేవరకు నా చేతిలో డబ్బులు లేవని టెన్షన్ పడక్కర్లేదు. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ప్రతి అవసరానికి మిమ్మల్ని కాపాడుకుంటా ఆ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. మనము 50,000 వస్తే 50,000 ఖర్చు పెడతాం, రేపు 3 లక్షలు వస్తే 3 లక్షలు ఖర్చు పెడతాం, 10 లక్షలు వస్తే 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటూ పోతాం. ఈ వచ్చిన శాలరీలో ముందు ఇన్వెస్ట్మెంట్ తీసేసి మిగిలింది కనుక ఖర్చు పెట్టుకోవడం స్టార్ట్ అయితే మీరు ఎప్పటికీ కూడా పేదవాళ్ళు కారు, మధ్యతరగతిగా ఉండిపోరు, లక్షాధికారులు అవుతారు, కోటీశ్వర్లు. దాదాపుగా 10-12 కోట్లు ఇవి నేను చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే చేసినాయి, ఇంకా బెస్ట్ బెనిఫిట్ వస్తుంది. ఓకే, సో మీకు వస్తున్న శాలరీలో ఇన్వెస్ట్మెంట్ పోను, దాంతో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి, ఇన్సూరెన్స్ కానీ, ఓకే, లేకపోతే ఇంకా చిన్న చిన్న జస్ట్ దీర్ఘకాలికం కాకుండా 1-2 ఇయర్స్కి అవసరమైన కొన్నిటికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్కి కానీ, లేకపోతే ఇంటి ఈఎంఐకి కానీ, కారు ఈఎంఐకి కానీ, వీటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో లాంగ్ టర్మ్లో చూడండి, రఘు ప్లానింగ్ ప్రకారం 1 కోటి రూపాయలు పెట్టి కొడుకు మంచి చదువు ఇచ్చాడు, ఇంకో 1 కోటి రూపాయలు పెట్టి కూతురికి మంచి చదువు ఇచ్చాడు, ఇంకో 1 కోటి రూపాయలు పెట్టి కూతురికి పెళ్లి చేశాడు, 2 కోట్లు పెట్టి కొడుకు ఇల్లు కట్టించాడు, ఇంకో 2 కోట్లతో కూతురికి ఇల్లు కట్టించాడు, నెల నెల 1 లక్ష రూపాయలు లైఫ్ని ఎంజాయ్ చేశాడు, 65 నుంచి నెల నెల 2 లాక్స్ దాకా తీసుకున్నాడు. ఎందుకంటే ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ మంచి ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది, సర్వెంట్స్ని ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. సో దానికి తగ్గట్టు ప్లాన్ చేసి, ఇంకా ఆయన తన బ్యాలెన్స్ 4 క్రోర్స్ దాకా ఉంది, అది పిల్లలు ఇద్దరికి సమానంగా వెళ్ళేటట్టు తన తర్వాత వీలునామా కూడా రాశాడు. 24 ఇయర్స్ అబ్బాయికి, మీ ఏజ్ 75కి వచ్చేవరకు మినిమం ప్లానింగ్ ఉంటుంది. ఈ మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వస్తాయి, 1 మంత్ సిప్ కట్టలేకపోవచ్చు, లేదా కొన్నేళ్ళు శాలరీ రాకపోవచ్చు. సో ఒక్కోసారి శాలరీ హై బాగా పెరుగుతుంది, ఒక్కోసారి అసలు పెరగదు. అయినా సరే నేను యావరేజే తీసా, పెరిగింది తగ్గింది రెండు బ్యాలెన్స్ చేశా. ఇలా కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఫైనాన్షియల్గా అద్భుతంగా సెటిల్ అవుతాం బాస్. హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో, హెల్త్ కార్డు ఉంది, అమ్మ నాన్నకు కూడా హెల్త్ కార్డు ఇచ్చాడు. ఓకే, సో ఇతనికి వచ్చిన అమౌంట్లో అమ్మ నాన్నకి ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా తనకు బ్యాలెన్స్ ఉంది కదా ఇన్వెస్ట్మెంట్, దాంట్లో నుంచి 5 లాక్స్ 10 లాక్స్ అమ్మలకు మంచి ఇల్లు కట్టివచ్చు ఊర్లో. ఆల్రెడీ ఇన్సూరెన్స్ 24 ఇయర్స్ అప్పుడే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు జస్ట్ 750 రూపీస్కి, అదే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. ఆ అమౌంట్తో కూడా ఫ్యామిలీ బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈలోపు ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ని కూడా పెంచుకోవచ్చు తను, ఎందుకంటే తన శాలరీ పెరుగుతున్న కొద్దీ 40 ఇయర్స్కి వచ్చే ముందే ఇన్సూరెన్స్ అమౌంట్ పెంచుకోవచ్చు కొంచెం. ఇలా ఇన్వెస్ట్మెంట్ అనేది ముందే తీసేస్తే లైఫ్లో చాలా అద్భుతాలు చేయొచ్చు, దానికి నిదర్శనం ఈ ప్రాక్టికల్ స్టోరీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. దీనివల్ల ఇలాంటి ప్రాక్టికల్ లెక్కలు మీ ముందుకు తీసుకురావాలనే ఇంట్రెస్ట్, దాని మీద టైం పెట్టాలనే ఆలోచన నాకు కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, మీకు వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.